नमस्ते एंड वेरी गुड मॉर्निंग वेलकम टू किचन एंत्रा प्रतिरोजू पदकोड़वे चक्कर मन ईटीवी अभिरुचि सिद्ध किचन एंत्रा मरी रोजम सरकत यंत्र मुझकोचान अदेटे దీని ఫీచర్స్ ని ఒకసారి చూసేద్దాం ఏం లేదు చాలా బుజ్జి మిషన్ చాలా ముద్దుగా ఉంటుంది మన కిచెన్ లో ఎక్కడ అలంకరించుకుంటే కూడా చాలా అందంగా కనబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటికి సో దీన్ని నేను మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇది మెయిన్ మిషన్ ఓకే ఈ మెయిన్ మిషన్ ఉంది కదా దీని దగ్గర మనకి బటన్స్ ఉన్నాయి చూస్తున్నారా ఇక్కడ 0 1 1 అంటే కొంచెం ఫాస్ట్ 2 అంటే కొంచెం ఎక్కువ ఫాస్ట్ మనందరికీ తెలిసిందే కదా సో 1 2 అండ్ ఇంకొకటి ఏంటి ఇక్కడ పి ఉంది అంజలి అని మీకు డౌట్ వచ్చిందా ఏం లేదు మన ఇందులో చాపింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా మన చపాతీ పిండిని కలుపుకోవడం మాత్రమే కాకుండా అన్ని కూరగాయల్ని మనం చాప్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి మీరు 1 లో పెట్టారనుకో మరీ మెత్తగా అయిపోతాయి అలా వద్దు ఇవి నాకు కొంచెం చాలు ఈ వెజిటబుల్స్ ని కొంచెం కట్ చేస్తే చాలు అనుకుంటే గనక ఒకసారి జస్ట్ ఇలానే ఇలా ఇలా తిప్పి ఇలా వదిలేస్తే సరిపోతుంది అంటే అంత ఫాస్ట్ గా ఇది వర్క్ చేస్తుంది ఇది మనకి మెయిన్ మిషన్ ఇక్కడ మనం ఎంత ఫాస్ట్ కావాలనేది ఈ కంట్రోల్ ప్యానెల్ ద్వారా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు తెలిసిన విషయమే దీంతో పాటు మనకి ఒక 3 పిన్ సాకెట్ వస్తుంది సో ఇప్పుడు మెయిన్ జారు సీత్రు జారు సో దాని వల్ల ఏంటంటే మనకి లోపల ఎంత వరకు చాప్ అయ్యింది లేకపోతే చపాతి పిండి ఎంత వరకు కలిసింది అనేది మనం ఓపెన్ చేయకుండానే మనకి సీత్రు ద్వారా ఈజీగా తెలిసిపోతుంది ఓకే దీన్ని ఫస్ట్ మనం ఇలా అటాచ్ చేసుకోవాలి కింద చూసారా ఈ లాక్స్ ఉంటాయి కదా ఈ లాక్స్ ని మనం జాగ్రత్తగా ఫస్ట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ అంతకంటే ముందు మనకి ఇంకొక మెయిన్ అటాచ్మెంట్ ఉంది ఈ అటాచ్మెంట్ ని మనం సెట్ చేసుకోవాలి ఓకే ఈ అటాచ్మెంట్ కూడా చూసారా మొత్తం ఇలా ఉంది కదా దీని ద్వారా మనకి మెయిన్ మిషన్ కూడా సేమ్ ఉంది ఇలా అయితే ఇక్కడ డాట్స్ లాగా ఉన్నాయి అలా ఉంది సో దీన్ని మనం జాగ్రత్తగా లాక్ చేసుకోవాలి yes లాక్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఈ బౌల్ ని లాక్ చేసుకోవాల్సి ఉంటుంది yes మీకు ఒక టిక్ మని ఒక సౌండ్ వస్తుంది అప్పుడు లాక్ అయినట్టు చూసారా yes ఇప్పుడు లాక్ అయింది అంటే ఇది ఇంకా కదలదన్నమాట సో ఇప్పుడు ఇందులో మనం నేను ఆట వేస్తున్నాను అనుకోండి ఇది ఆట బ్లేడ్ చూసారు కదా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈజీగా మనకి మొత్తం ఆట పిండంతా చపాతీ పిండంతా కలిసిపోతుంది దీన్ని కూడా మనం ఇందులో ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత పై నుంచి ఇది కూడా మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా లాక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ లాక్ అవ్వలేదు అనుకుంటే తిరగదు సో మీరు తిరగలేదని కంగారు పడకండి ఫస్ట్ అయితే ఈ మూతని క్యాప్ని మొత్తం లోపల ఇలా అనేసేయండి ఇలా వెళ్ళిన తర్వాత ఇక చూసారా ఇది మీకు ఇక్కడ లాక్ తెలుస్తుంది చూడండి ఇది లాక్ ఓకే ఇలా ఈజీగా తీసి పెట్టేయచ్చు ఓకే దీంతో పాటు మనకి ఆటా బ్లేడ్ తో పాటు మనకి ఇంకొకటి కూడా వచ్చింది అదే చాపర్ బ్లేడ్ చూసారా ఇంతకు ముందు మనకేమో అదంతా చాలా సాఫ్ట్ గా ఉంది ఈ బ్లేడ్ మాత్రం మనకి స్టీల్ వచ్చింది అంటే వెజిటబుల్స్ అన్ని కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అన్ని వెజిటబుల్స్ ని మనం ఇందులో చాప్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ ఏ కాదు మీరు చక్కగా నాన్ వెజ్ కూడా ఇప్పుడు ఏదైనా కీమా కావాలనుకోండి ఇంట్లో ఏదైనా కీమా చికెన్ ఉంది దాంతో కీమా బాల్స్ గానీ మటన్ కీమా బాల్స్ చేయాలనుకున్నారనుకోండి అది కీమా కొట్టించాలంటే వాడు చాలా కాస్ట్ తీసుకుంటాడు చాలా టైం టేకింగ్ సో మీరే ఏం చేస్తారంటే ఇంట్లో మనం చికెన్ పీసెస్ ని ఇందులో కనుక వేసేసి ఒకసారి ఒక కొంచెం నేను చెప్పానుగా 1 లో అలా పెట్టేశారంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది ఈజీగా మీరు చికెన్ బాల్స్ కానీ ఇలాంటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా వెజిటబుల్స్ ఉన్నాయండి వెజిటబుల్స్ అన్ని ఇప్పుడు లైక్ సలాడ్ చేద్దాం అనుకున్నారు సలాడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇది అస్తమాను క్యాప్ ఓపెన్ చేసి ఒక్కొక్క వెజిటబుల్ ఇందులో వేయకుండా క్యారెట్ క్యాప్సికమ్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇందులోంచి వేసేసుకోవచ్చు లేదు మీకు ఇంకా ఏమైనా టమాటాలు చిన్న చిన్నవి ఏమైనా కట్ చేసుకోవాలి వేసుకోవాలి అనుకుంటే కూడా అంతా ఓపెన్ చేసి మన చేతులకి అంటించుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఇందులోంచే మీరు ఇక్కడ చిన్న హోల్ ఉంది చూసారా ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ నుంచి చక్కగా అన్ని లోపలికి వెళ్ళిపోతాయి అన్ని చాప్ అయిపోయిన తర్వాత మీరు ఈజీగా కూడా తీసుకోవచ్చు అన్నమాట దీంట్లో ఇంకొకటి కూడా ఉంది నేను చూపిస్తా ఇలా ఏ సైజు మీరు వెజెస్ ఇందులో వేస్తున్నారో ఆ సైజుని బట్టి కూడా ఇందులోంచి మీరు డైరెక్ట్ వేసేసుకోవచ్చు క్యాప్ ఓపెన్ చేయకుండా సో ఇవన్నీ దీంతో వచ్చే అటాచ్మెంట్స్ అన్నమాట
సో ఇప్పటివరకు మనం మన ఆటో నీడర్ అండ్ చాపర్ యొక్క ఫీచర్స్ ని చూసాం ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూడాలి కదా yes ఇప్పుడు నేను చక్కగా లాక్ చేశా yes లాక్ అయిపోయింది లాక్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను చాప్ చేద్దాం అని చెప్పాను కాబట్టి చాపర్ బ్లేడ్ ని పెట్టేద్దాం yes చాపర్ బ్లేడ్ పెట్టేసాను ఇందులో ఏం చాప్ చేద్దాము ఆ ఆనియన్స్ చాప్ చేద్దాం ఆనియన్స్ వేసేద్దాం నేను క్యాప్ తీసివేస్తున్నాను లేదంటే నేను చెప్పాను కదా క్యాప్ పెట్టేస్ కూడా మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీని ఒకసారి లాక్ చేస్తున్నా చూడండి మళ్ళీ ఒకసారి మీకు అంటే ఈజీగా ఉంది అర్థం కాలేదు అనుకుంటే ఫస్ట్ మీరు క్యాప్ ని ఇలా పెట్టేసేయండి లోపలికి మొత్తం అంతా ఈవెన్ గా ఉండేలాగా చూసుకోండి పెట్టేశారు కదా పెట్టిన తర్వాత ఇక్కడ ఇదిగో ఈ లాక్ ఉంది కదా దీన్ని చూడొచ్చిందా అంటే కరెక్ట్ ఇప్పుడు లాక్ అయిపోయింది ఇంకా తిరగనే తిరగదు అంటే అటు ఇటు షేక్ అవ్వదు సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కావాలంటే నేను చెప్పానుగా మీరు దీనిపైన ఇది కూడా ఒకటి పెట్టేసుకోవచ్చు ఓకే పెట్టేశాను ఓకే ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేద్దాం చూసారా ఆడుతూ పాడుతూ నేను ఒక స్టెప్ వేసే లోపల ఉల్లిపాయలు మొత్తం పీస్ పీస్ అయిపోయాయి అబ్బా ఎంత కష్టం రా బాబు ఈ ఉల్లిపాయలు కట్ చేయాలంటే కిచెన్లో పోతే ఫస్ట్ అయితే నిజంగానే ఏడిపోతుంది ఉల్లిపాయలు కట్ చేయడానికి ఇప్పుడు ఇందులోనే నేను ఏం చేస్తానంటే టమాటాలను కూడా వేసేస్తా ఇలాగే ఏ వెజిటబుల్స్ అయినా సరే మీరు హ్యాపీగా ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను ఒక సెకండ్ ఉంచాను కాబట్టి ఇలా అయ్యింది లేదు మీకు పెద్ద పీసెస్ కావాలనుకో చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనం రెగ్యులర్గా ఏం చేస్తాం కూరగాయల్లో మెయిన్ మనం ఇంట్లో ఆకుకూరలు కూడా వాడుతుంటాం కదా ఆకుకూరలు వాడేటప్పుడు ఆకుకూరలు కట్ చేయాలంటే ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఇందులో వేసేసేయండి చూసారుగా చాలా పెద్ద బౌలే ఉంది వేసేస్తే ఇందులోంచి హ్యాపీగా కట్ అయిపోతాయి అండ్ ఇందాక ఇంతకుముందు నేను చెప్పాను కదా మీరు ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మళ్ళీ అన్ని వేసి ఇంత స్ట్రెయిన్ అవసరం లేదు వేసేయొచ్చని ఇప్పుడు వేస్తున్నా ఏం లేదు చక్కగా ఒకవేళ వెళ్ళలేదు ఏమైనా వెజిటేబుల్ అనుకుంటే నో వర్రీస్ దీన్ని ఒక్కసారి ఇలా అంటే చక్కగా వెళ్ళిపోతాయి ఇది మనకి ఒక విధంగా లాక్ లా కూడా ఉపయోగపడుతుంది చూసారా ఎక్కడ నా చేయి కూడా ముట్టుకోలేదు ఎందుకంటే నెయిల్ పాలిష్ పోతుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్విచ్ చేద్దాం జింగ్ జింగ్ అమేజింగ్ మొత్తం పేస్ట్ అయింది సో చూసారా ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఎలా అయిందో చూడాలి కాబట్టి ఎస్ ఒక్క నిమిషంలో టమాటో చట్నీ రెడీ అయిపోయింది మాయా లేదు మంత్రం లేదు మీ కళ్ళ ముందే మీరే చూసారు అద్భుతంగా ఈజీగా అయిపోయింది ఇలాగే మీరు పచ్చళ్ళు కావాలంటే ఏదైనా కావాలంటే కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేస్తున్నా అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు వెజ్ సలాడ్ ఏదైనా చేసుకునే వాళ్ళు కూడా ఇందులో చేసేసుకోవచ్చు ఈజీగా అన్ని వెజ్జెస్ ఇందులో వేసేసుకుంటే చక్కగా సలాడ్ అయిపోతుంది హ్యాపీ హ్యాపీ అసలు కానీ ఇలా నిమిషాల్లో పని అయిపోతే మనం ఏదైనా చేసుకోవచ్చు ఫస్ట్ ఏదైనా మనం ట్రై చేయాలంటే కూడా ఇవన్నీ మెయిన్ కటింగ్ పెద్ద ప్రాబ్లం అబ్బా ఇప్పుడు రమ్మని చెప్పండి ఇంటికి ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మంది వచ్చినా సరే నేను ఈజీగా వంట చేసి పెట్టేస్తాను చూసారు కదా ఎంత చాలా చిన్న చిన్న పీసెస్ కూడా అయిపోయినాయి లేదు మీకు పెద్ద పీసెస్ కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇందులో వెజ్జెస్ మాత్రమే కాదు ఆకుకూరలు చేసుకోవచ్చు మనం చికెన్ మటన్ ఏదైనా సరే మీరు నిమిషాల్లో ఇలా చాప్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆట చపాతీ పిండిని కూడా ఎలా కలుపుతుందో చూసేద్దాం ఓకే ఇంతకు ముందే మనం ఒక అద్భుతాన్ని చూసాం ఇప్పుడు మనం రెండో అద్భుతాన్ని చూడబోతున్నాం ఏ అద్భుతం చేసినా మీరు ఫస్ట్ లాక్ మాత్రం చాలా జాగ్రత్తగా లాక్ చేయాలి లేకపోతే తిరగదు తిరగలేదని కంగారు పడకండి ఓకే సో ఇప్పుడు ఇది పెట్టేశాం కదా దీని తర్వాత ఏం చేద్దాం అంటే మనం ఆట బ్లేడ్ పెట్టాలి ఓకే సో ఇంకోటి ఏంటంటే మీరు బ్లేడ్స్ పెట్టినప్పుడు చూసుకోండి లోపల ఆల్రెడీ మనం ఫస్ట్ ఒక అటాచ్మెంట్ పెట్టాం కదా అది కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట అంటే ఇలా అది బయటికి రావాలి ఇలా ఇది కూడా మనకు కింద వరకు వెళ్ళాలి ఈ అటాచ్మెంట్ అప్పుడే అది కరెక్ట్గా సెట్ అయినట్టు ఓకే సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఆట పిండి వేద్దాం మనకి ఎంత కావాలో అంత ఆట పిండి ఓకే ఓకే చాలు ఓకే ఆట పిండి వేసేసాం కదా ఇప్పుడు మనం లాక్ చేద్దాం లాక్ చేసేది ఒక్కసారి చూసుకోండి సో కొద్దిగా వాటర్ పోద్దాం అండ్ ఇంకొకటి ఏంటంటే
మనకి ఇది సీత్రు కాబట్టి మనకు కనిపిస్తుంది సో అందుకే ఒకటేసారి మీరు వాటర్ ఎక్కువ పోయకండి కొంచెం వాటర్ పోయండి దాని తర్వాత మీరు కావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ లాక్ చేద్దాం ఎందుకంటే ఆల్్రెడీ నేను మేకప్ వేసుకున్నా పిన్ని రాదు ఫర్ సపోజ్ వచ్చింది అనుకోండి ఇంకొంచెం ఎక్స్ట్రా మేకప్ అవుతుంది కాబట్టి లాక్ చేసేసాను ఆన్ చేద్దాం yes కనబడుతుంది కదా మీకు ఒకవేళ వాటర్ సరిపోలేదంటే ఇప్పుడు యాడ్ చేసుకుందాం నేను ఆల్్రెడీ కొంచెమే పోసాను చూద్దాం ఓకే ఆపేద్దాం ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అర్థమైంది మనం మామూలుగా చపాతీ పిండి చేసినప్పుడు చాలా సేపు చేతులతో ఆ పిండిని కలిపితే గానీ ఒక షేప్ లో రాదు కానీ 1 మినిట్ లో చక్కగా చాలా సాఫ్ట్ డౌ లాగా తయారైంది సో ఎంత చపాతీ పిండి సాఫ్ట్ గా ఉంటే చపాతీలు కూడా అంతే సాఫ్ట్ గా వస్తాయి ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఇందులో ఒక కొంచెం ఆయిల్ కూడా వేసేసేయండి కలిపేసేటప్పుడే ఇంకొంచెం మెత్తగా వస్తాయి సో చపాతీ పిండి రెడీ అయిపోయింది కాబట్టి తీసేద్దాం బయటికి ఇందులోంచి చూసారు అసలు మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా కొని కలవలేదు కలపాలి ఇంకా పొడి పొడిగా ఉంది పిండి పిండిగా ఉంది అన్నట్టు అసలు లేదు ఎంత సాఫ్ట్ అయిపోయిందో చూడండి చూసారా మన ఆటా నీడర్ అండ్ చాపర్ ఎంత ఈజీగా ఎంత తక్కువ టైంలో చక్కగా వెజిటబుల్స్ ని చాప్ చేసేసింది అలాగే ఎంతో కష్టపడి చేయాల్సిన ఆటా పిండిని అది ఆడుతూ పాడుతూ చేసేసింది అమ్మయ్యా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా యాక్చువల్గా దీని ప్రైస్ అవన్నీ మీకు చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను ఇది 800 వాట్స్ ఓకే దీనికి మనకి 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది రేట్ వచ్చేసి అరౌండ్ 5000 వరకు ఉంటుంది మరి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అంటే నేనైతే మా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చే మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి మీకు టైం లేదంటే నో ప్రాబ్లం వాళ్ళకి ఒక ఫోన్ చేశారంటే వాళ్ళే మన ఇంటికి తీసుకొస్తారు డెమో కూడా ఇస్తారు అలాగే నా పేరు మా షో పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు మరి అడ్రస్ ఎలాగా అంటే చక్కగా మీకు పక్కనే కనిపిస్తుంది కాబట్టి అందులో చూసి ఫోన్ నెంబర్ పట్టండి అడ్రస్ పట్టి వెళ్ళిపోండి ఇది వాల్టిమా కిచెన్ యంత్ర రేపటి ఎపిసోడ్ లో సరికొత్త యంత్రంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యువర్ సంజలి సైన్ గా బై బై మీరు మా ప్రోగ్రామ్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే లాగాన్ టు www.youtube.com/etvabirichi అలాగే www.facebook.com/etvabirichi లో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు